పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి, మీ చెల్లి కోసం మీ రోజైన నీలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను, నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు, వినాలనుకున్న నేను చింద మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలేసుకుంటే చంపేయ్యలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడ మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటున్నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. ఆడవాళ్ళు వేసుకునే బట్టలు కాదు మగవాళ్ళు చూసే చూపులు మార్చుకోమని చెప్తున్నది ఈ పర్ఫార్మెన్స్.